హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేనైతే డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే మనకి ఏపీ ఐసెట్కి సంబంధించి ఫీజు రెంబర్మెంట్ వస్తుందా రాదా అని చాలామందికి అయితే డౌట్ అయితే ఉందన్నమాట. కాబట్టి ఆ డౌట్ గురించి మనం క్లియర్గా ఆన్సర్ తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఇంకా చాలామంది అడుగుతున్నారంటే ఇన్ కేస్ మనం యూనివర్సిటీస్లో చదివినట్టయితే మనకి ఫీజు రెంబర్మెంట్ వస్తుందా, ఇలా కూడా చాలామంది అయితే అడుగుతున్నారు. కాబట్టి దాని గురించి కూడా మనం వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఫైనల్ ఈ యొక్క ఫీజెస్కి సంబంధించి మెయిన్గా మీరు ఈ యొక్క ఐసెట్ ద్వారా అయితే కోర్సెస్లో జాయిన్ అవుతారో, అలా జాయిన్ అయినప్పుడు మీకు వచ్చే మనీ రిలేటెడ్గా కూడా మనం వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా మీరు ఏపీ ఐసెట్ ద్వారా ఎంసీఏ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, ఏదన్నా జాయిన్ అవ్వండి, బట్ ఫీజు రెంబర్మెంట్ అయితే రాదనమాట. ఇన్ కేస్ మీకు ఏదైతే అప్లికేషన్ ఫామ్లో కావచ్చు మీరు ఫర్దర్గా వెరిఫై చేసుకున్నప్పుడు మీకు ఫీజు రెంబర్మెంట్ ఎస్ అని అక్కడ మెన్షన్ చేస్తున్నా సరే డెఫినెట్గా మీకు ఫీజు రెంబర్మెంట్ అనేది రాదు. ఎందుకంటే మనకి రీసెంట్ టైమ్స్ ఒకసారి గమనించినట్టయితే మనకు ముందు వరకు పాస్ట్ ఇయర్స్ అన్నీ కూడా మనకు ఫీజు రెంబర్మెంట్ అనేది వచ్చిండే, బట్ 2019 ఏదైతే కోవిడ్ వచ్చిందో అప్పటి నుంచి మనకి యొక్క ఫీజు రెంబర్మెంట్ అనేది కంప్లీట్గా స్టాప్ అనేది చేసేసారనమాట. దాంతోపాటు ఎటువంటి స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే స్కాలర్షిప్స్ కూడా మనకి యొక్క ఎంబీఏ ఎంసీఏ చేసే వాళ్ళకైతే ఏవి కూడా రావు, అవన్నీ కంప్లీట్గా క్యాన్సిల్ చేశారు. మరి మీరు ఏదైనా ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అయితే ఎలా అంటే డెఫినెట్గా ఆ కాలేజ్ ఎంత ఫీజు అయితే ఉంటుందో అంత ఫీజు అనేది మీరు పే చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని కాలేజ్ 22,000 ఉంటాయి, కొన్ని కాలేజ్ 40,000 ఉంటాయి, కొన్ని కాలేజ్ 60,000 ఉంటాయి పర్ ఇయర్కి. అది ఎంత ఫీజు ఉంటుందో మీకు ఎక్కడైతే సీట్ అలాట్ అవుతుందో అక్కడ ఎంత ఫీజు ఉంటే అంత ఫీజు అనేది మీరు అనేది పే చేసుకోవాలి. ఇన్ కేస్ మేము పూరు అలా ఫీజు అనేది పే చేసుకోలేము అన్న వాళ్ళు ఏం చేయాలంటే సింపుల్ అనమాట, యూనివర్సిటీ ఉంటుంది కదా, యూనివర్సిటీస్లో మీరు అనేది సీట్ తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయాలి. ఇక్కడ యూనివర్సిటీస్లో వస్తే మనం ఫీజు పే అసలే కంప్లీట్గా ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదా లేదంటే ఫీ అనేది పే చేయాలా అన్న డౌట్ కూడా చాలామందికి రైజ్ అవుతుంది. ఇక్కడ గమనించినట్టయితే యూనివర్సిటీస్కి ఉండే ఫీజు తక్కువగానే ఉంటుంది, అంటే ప్రైవేట్ కాలేజ్తో కంపేర్ చేస్తే యూనివర్సిటీస్లో మనకి ఫీజు అనేది తక్కువగా ఉంటుంది. ఇక్కడ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో అందులో మీరు జాయిన్ అయినప్పుడు మీకు 7,000 కానీ 7,500 రూపీస్ కానీ మీతో అయితే పే చేయించుకుంటారు. అది వన్ టైం పేమెంట్ అనమాట. అలా పే చేయించుకున్న తర్వాత కంప్లీట్ 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత మీకు అప్ టు 5,000 వరకు రిటర్న్ అనేది ఇస్తారు అని మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. కాబట్టి మీరు అక్కడ ఫ్రీగానే చదువుతారు, ఏదో 2,000-2,500 అలా మీకు అక్కడ ఖర్చు అనేది అవుతుంది అనమాట. అంతకుమించి ఎటువంటి మనీ అనేది పే చేయాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి ఫైనల్ క్లారిటీ ఏంటంటే మనకు ఏపీ ఐసెట్ ద్వారా ఏ కోర్సులన్నా జాయిన్ అవ్వండి ఫీజు రెంబర్మెంట్ అయితే రాదు. ఓన్గా మీరు అనేది కాలేజ్ ఫీజు ఎంత ఉంటుందో అంత ఫీ అనేది పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కొంచెం అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ కేస్ మీరు ఏపీ ఐసెట్ ద్వారా వెళ్ళినప్పుడు అక్కడ మీకు ఎంత ఫిక్స్డ్ ఫీ ఉంటుందో అంతే ఫీజు అనేది పే చేసుకోవాలి. అలా లేకోకుండా మీరు మీడియం కాలేజ్లో జాయిన్ అవుదాం అనుకున్నప్పుడు మేనేజ్మెంట్లో ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఇన్ కేస్ మీకు ఏపీ ఐసెట్ ద్వారా వచ్చే ఫీజు కంటే మేనేజ్మెంట్లో తక్కువకు వస్తున్నట్టయితే డెఫినెట్గా మేనేజ్మెంట్ జాయిన్ అవ్వడానికే ఎక్కువగా ట్రై అయితే చేయండి. మెయిన్గా ఇదే అనమాట. ఇంకా మనకు ఇంకా డౌట్ ఏంటంటే చాలామందికి ఏదైనా హాస్టల్ ఫీజెస్ కానీ ఇలాంటివి ఏమైనా గవర్నమెంట్ నుంచి వస్తాయా, ఏదంటే మనకి 10,000 ఇలాంటివి అయితే వేస్తూ ఉన్నారు కదా, అలాంటివి ఏమైనా వస్తాయా అనే డౌట్ కూడా చాలామందికి ఉంటుంది. అలాంటి అమౌంట్ కూడా ఏది కూడా రాదనమాట. మేబీ 2019లో మనకు ఫస్ట్ టైం ఒకసారి అయితే వచ్చిండే, బట్ దాని తర్వాత ఇంకా ఏది కూడా మనకు ఎంబీఏ ఎంసీఏ చేసే వాళ్ళకైతే రాదు. మీరు ఏది చేయాలనుకున్నా మీరు ఓన్గా మనీ అనేది మీ హ్యాండ్ నుంచి అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అంతకుమించి రూపాయి అయితే ఎక్కడి నుంచి రాదు. మేబీ మీకు యొక్క ఏదైతే నేషనల్ వైడ్ స్కాలర్షిప్ ఏమన్నా ఉన్నట్టయితే అందులో మీరు అప్లై చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్టయితే అక్కడ మీకు మనీ అనేది రావచ్చు, కానీ బట్ స్టేట్ నుంచి అయితే మాత్రం ఎటువంటి మనీ అనేది రాదు. ఇది ఒకటైతే మైండ్లో ఫిక్స్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చిన అయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.